ఈరోజు రాత్రి 11 గంటల సమయంలో దాదాపు ఈ పలమణి నుంచి హైదరాబాద్ పోయే దివాకర్ ట్రావెల్స్ బస్సు కదిరి దాటడంతో కాళసముద్రం దగ్గర ఈ బస్సు డ్రైవర్ అజాగ్రత్తగా నడపడం వల్ల తట్టలైంది, రోడ్డుకు రైట్ సైడ్ మార్జిన్లో పడిపోయింది. దీంట్లో ప్యాసింజర్స్ అందరూ కూడా కొంతమందికి దెబ్బలు తగిలినాయి. ఇమ్మీడియట్గా బస్సులో ఉండే ప్యాసింజర్స్, మిగతా దెబ్బలు తగిలిన ప్యాసింజర్స్ని మాకు దగ్గరలో ఉండే బీట్ పోలీసు కూడా ఇక్కడ దగ్గరలో ఉన్నారు. వాళ్ళకు కూడా సమాచారం తెలిసి అందరూ కలిసి ఇమ్మీడియట్గా ఇంజూర్డ్ పర్సన్స్ను కదిరి హాస్పిటల్ పంపించడం జరిగింది. దాదాపు 4 వచ్చేసి కదిరి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అందరికీ సింపుల్ ఇంజురీసే. తర్వాత కొంతమంది చిన్న దెబ్బలు అది అనంతపురం వెళ్ళారని చెప్పారు. వాళ్ళని కూడా మేము ట్రేస్ చేస్తాము. ట్రేస్ చేసి ఈ ప్రమాదానికి కారణమైన వాళ్ళపైన డెఫినెట్గా చట్టపరంగా యాక్షన్ తీసుకుంటాం. సార్ ఎంతమంది సార్ కాయలు? ఇది దీని కెపాసిటీ 51 అంటున్నారు. కాకపోతే ప్యాసింజర్లను విచారిస్తే ఒక 5-6 సీట్లు బ్యాక్ సైడ్ ఖాళీ ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకంటే దాదాపు అందరూ పడుకో ఉన్నారు యాక్సిడెంట్ అయ్యే టైంలో. కాబట్టి ఎవరు కూడా మేము సిద్ధం వస్తే మేము లేచి కూర్చున్నామో అప్పుడు మాకు అర్థమైంది యాక్సిడెంట్ అని చెప్పి చెప్తున్నారు. కానీ లాస్ట్లో కదిరిలో 3 ఎక్కారు. వాళ్ళు చెప్పిన వర్షం ప్రకారం బ్యాక్లో ఒక 4 సీట్లు ఖాళీ ఉన్నాయి. బస్సు డ్రైవర్ ఆల్రెడీ మా వాళ్ళు వచ్చినప్పటికీ అప్స్కాండ్ అయిపోయాడు. ప్యాసింజర్లు వాళ్ళు తేరుకొని అందరూ బయటకు వచ్చినప్పటికీ ఆ బస్ డ్రైవర్ ఎవరు లేరు. ఇప్పుడు మేము బస్ డ్రైవర్ని కూడా ట్రేస్ చేసి ఇమ్మీడియట్గా అరెస్ట్ చేస్తాం.